ఒకప్పుడు పండుగలకు చుట్టాలు వస్తే మాత్రమే చికెన్ తినేవారు కానీ ప్రస్తుతం ప్రతి వారం చికెన్ తినేవారి సంఖ్య పెరిగింది ఇక కొందరు అయితే మాంసం లేకపోతే ముద్ద దిగదు అన్నట్లుగా తింటున్నారు వారంలో రెండు మూడు సార్లు కూడా చికెన్ ఉంటుంది అయితే చికెన్ అతిగా తినకూడదు అంటారు నిపుణులు కానీ ప్రస్తుతం ఈ చికెన్ తినడం వల్ల ఏకంగా క్యాన్సర్ వస్తుందని అంటున్నారు చికెన్ త్వరగా అమ్మకాలు చేయాలి లాభాలు అధికంగా రావాలనే ఉద్దేశంతో కోడికి ఎక్కువగా యాంటీబయోటిక్స్ హార్మోన్లు ఇస్తారు వీటి వల్ల కోడి వారంలోనే చేతికి ఈ కోడిని అమ్మడం ద్వారా వారికి ఎక్కువ లాభాలు వస్తాయి ఇక ఇది తెలియని వారు చికెన్ తింటారు రెస్టారెంట్ లో కల్తీ హోటల్స్ లో కల్తీ పోనీ ఇంట్లో అయినా చేసుకుని తినాలి అంటే కోడి కల్తీ అని పడుతున్నారు మాంసం ప్రియులు అయితే ఇలాంటి కల్తీ కొన్ని కోళ్ల ఫామ్స్ లో మాత్రమే జరుగుతుంది కానీ వాటిని తెలుసుకొని తీసుకోవడం మాత్రం ముఖ్యం కానీ గ్రామాల్లో ఉండేవారు అదృష్టవంతులు కదా కల్తీ లేని కూరగాయలు మాంసం తినే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఏది తినాలి అన్నా కాస్త ఆలోచించి పరీక్షించి తినడం మంచిది లేదంటే ఇలాంటి ఆహారాలను తింటూ అనారోగ్యం పాలు అవ్వాల్సిందే ఈ హార్మోన్లు యాంటీబయోటిక్స్ ఇచ్చిన కోళ్లను తినడం వల్ల నెమ్మది నెమ్మదిగా బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి ప్రస్తుతం రోజు రోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే మరొక కారణం ఇలాంటి కోళ్లు అని కూడా అంటున్నారు నిపుణులు కాబట్టి కాస్త జాగ్రత్త పడాల్సిందే